ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। गुरु नमः आदित्याय, सोमाय, मंगलाय, बुधाय, चगुरु शुक्र शनिवे च राहुवे केतुवे नमः। नमस्ते अंडी, नेनु डाक्टर लिंगेश्वर, ऐस्ट्रालजी अंड न्यूमरालजी। मनकु अंटे रेपटि नुंचि मार्चि 7वा तारीखु होलिका पौर्णमी, अट् द सेम टाइम मनकु होली पौर्णिम कूडा चेप्तारु। अट् द सेम टाइम इंको चिन्न पाइंट एंटंटे గజకేసరి యోగాన్ని పొందే అర్హతను పొందినటువంటి రాసుల వాళ్ళు, ఐదు రాసుల వాళ్ళు, వీళ్ళకి ఉన్నతమైనటువంటి జీవితం సంక్రమించేటువంటి యోగం రాబోతుందని చెప్పాలి. అది ఎలా వస్తుంది ఏంటి, బోర్డు మీద చూపిస్తాను మీకు, చూడొచ్చు. మనకు ప్రజెంట్ గోచారం ఎలా ఉంది, ఇక్కడ తులలో కేతు ఉన్నాడు, కుంభంలో రవి శని మీనంలో గురువు, అదేవిధంగా రాహు ఉన్నాడు, అదేవిధంగా మేషం గురువు మీనంలో వచ్చి గురువు శుక్రుడు ఉన్నాడు, సారీ శుక్రుడు ఉన్నాడు, అదేవిధంగా మేషంలో రాహు ఉన్నాడు, నక్షత్రంలో కుజుడు ఉన్నాడు, కర్కాటకంలో చంద్రుడు ఉన్నాడు. అంటే ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గజకేసరి యోగం అనేది బేసిక్గా చంద్ర గురువుకు సంబంధించినటువంటిది. సో గురువు చంద్రుడిని చూసినా, చంద్రుడు గురువుని చూసినా, గురుస్థానాన్ని చూసినా, లేదా చంద్రుడు గురువు దీక్షణ చంద్రుడి మీద ఉన్నా కూడా ఒక మంచి యోగాన్ని అనుభవించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దాన్ని బేసిక్గానే గజకేసరి యోగం అని చెప్పడం జరుగుతుంది జ్యోతిష్యం. పలు రకాలుగా చెప్తూ ఉంటారు, కానీ ఓవరాల్ పాయింట్ వచ్చి ఇది మాత్రమే. ఈ గజకేసరి యోగం అంటే ఏంటంటే, ఏదైనా ఒక అంబరాన్ని అంటే అంత సక్సెస్ అని చేరుకోవడం, విపరీతమైన డబ్బు హోదా, అదేవిధంగా ఆస్తులు సంపాదించడం, మనీ ఎవరికైనా ఇచ్చేసి ఉంటే తిరిగి తీసుకోకుండా డిస్టర్బెన్స్ అవుతూ వాడు గొడవ పడుతూ దేనికి వారికి సెట్ కాకుండా ఉన్నాడనుకుంటే వాడి దగ్గర నుంచి మనకు డబ్బులు అట్లా ఆటోమేటిక్గా వచ్చేయడం, అసలు ఇంత డబ్బు ఇస్తాడా వీడు అనుకో ఉంటాం, బట్ ఇచ్చేస్తాడు వాడు. దాని కొంతమంది ప్లాట్లు కొంటారు, సేల్ కాకుండానే ఉంటుంది, తప్పకుండా వచ్చి సంవత్సరాల తరబడి నిలబడిపోయిన ప్లాట్ కూడా 10 రెట్లు ఎక్కించి తీసేసుకుంటారు. ఎందుకు తీసుకుంటాడో మనకు తెలియదు, పార్టీ అయితే వస్తుంది. కొంతమందికి కొన్ని సంవత్సరాలుగా కోర్టులో ఆస్తులు ఉంటాయి, జరుగుతూ ఉంటాయి, రాజీ పోరు, వర్కౌట్ కాదు, ఇలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు, అటువంటి వాళ్ళకి కేసు వాళ్ళ పరం అవుతుంది. అదేవిధంగా తల్లికి సంబంధించిన ఆస్తులు ఏమన్నా ఉంటే మీకు సంక్రమించే అవకాశం. ఇక్కడ ఎందుకు అంటే కనుక గురువు 5, 7, 9 స్థానాన్ని దీక్షిస్తారండి. మనకు గ్రహాలు అనేవి ఒక్కొక్క గ్రహం 7వ స్థానాన్ని చూస్తుంది, మ్యాక్సిమం ప్రతి గ్రహం 7వ స్థానం చూస్తుంది, ఒక కుజుడు, ఒక శని భగవానుడు, ఒక గురువు, ఈ ముగ్గురు మాత్రమే గురువు వచ్చి 5వ స్థానాన్ని 7వ స్థానాన్ని ఖచ్చితంగా చూస్తాడు, వీక్షిస్తాడు. శని భగవానుడు వచ్చి 3, 7, 10, 11 నాలుగు స్థానాలు చూస్తాడు ఆయన శని భగవానుడు. కుజుడు వచ్చి మనకు 4వ స్థానాన్ని 8వ స్థానాన్ని 8వ స్థానాన్ని కూడా చూస్తాడు. అంటే కుజుడు 3 స్థానాలు, అదేవిధంగా శని భగవానుడు 3 స్థానాలు, 4 స్థానాలు, గురు భగవాన్ 2 స్థానాలు వీక్షించినప్పుడు ఆటోమేటిక్గా చంద్రుడిని చూస్తాడు గురువు. ఖచ్చితంగా యోగాన్ని అనుభవిస్తారు, అతి ముఖ్యంగా ఎక్కువగా కర్కాటక రాశి వాళ్ళు. ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగం, ధన సంపాదన, డబ్బు రూపేణ మిగిలిన డబ్బులు చేరడం, మీరు ఎంచుకున్న వృత్తిలో డెవలప్మెంట్ కావడం, వ్యాపారం బాగా సవ్యంగా జరగడం. కానీ మీ పేరు ప్రత్యక్షంతో ఉంటే మాత్రం కష్టాలే, ఎందుకని ఈ వీడియో ఎండ్లో చెప్తాను, వెయిట్ చేయండి. అదేవిధంగా 5, 6, 7 నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి వ్యాపారంలో అత్యధిక లాభాలతో కూడినటువంటి జీవితాన్ని మీరు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కన్యారాశి
ఎనిమిది తొమ్మిది. నెక్స్ట్ వచ్చి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి బేసిక్గానే కష్టాలు ఉన్నాయి. ఎదిగి అర్ధాష్టమశని ద్వారా అష్టమశని ద్వారా వృశ్చిక రాశి వాళ్ళకి అనేక రకాల డిస్టర్బెన్స్ ప్రశాంత లేదు కానీ గురు దృష్టితో మీకు ఒక యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ యోగం రేపటి నుంచి అంటే మార్చి 7 నుంచి మీకు అన్ని విషయాలు కూడా అనుకూలత ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ ఉన్నవాళ్ళు కానీ మ్యారేజ్ కాకుండా ఉన్న వాళ్ళకి కానీ సంతానం లేకుండా ఉన్న వాళ్ళకి కానీ ప్రొఫెషన్ ఏది ఎంచుకోవాలి ఏది ఎంచుకోకూడదు, బిజినెస్ చేయాలా వ్యాపారం చేయాలి ఉద్యోగం చేయాలా లేదు సర్వీస్ ఓరియంటెడ్ చేయాలా, అసలు ఎవరో మనకు సహాయం చేస్తారు మనకంటూ ఎవరో లేరే అని బాధపడుతున్న వ్యక్తులకు ఒక మార్గం అనేది జరుగుతుంది. గురు దృష్టి అలా చూపిస్తుంది. అదేవిధంగా కొంతమంది ఎడ్యుకేషన్ ఇస్తుంటారు వాళ్ళకు కూడా ఒక యోగ దాటిన జీవితం పొందే అర్హతలు ఎక్కువగా వృశ్చిక రాశి పుట్టిన వ్యక్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు డాక్టర్ డిపార్ట్మెంట్లో ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం తప్పకుండా ఉండబోతుంది. అదేవిధంగా అంటే 1, 2, 3, 9 11వ స్థానంలో ఉన్నటువంటి మకర రాశికి 12వ స్థానంలో ఉన్నటువంటి కుంభరాశికి కూడా యోగదాయకమైన జీవితాన్ని ఇచ్చేస్తాడు గురువు. అంటే మకర రాశికి కుంభరాశికి కూడా ధనాదాయం పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది, సభ్య సమాజంలో మీకున్నటువంటి అర్హత 100 రెట్లు పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కొంతమందికి మకర రాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అక్కడి నుంచి మీరు రికవర్ అవుతారు ప్లస్ ఎవరి దగ్గర మనీ ఇచ్చేసి ఉంటే కలిపి రావడం జరిగి తీరుతుంది. కుంభరాశి వాళ్ళకి భోజన సెంటర్ చాలామంది నమ్మి మోసపోయి ఉంటారు, ఇక మీట మోసపోరు ఆ రోజు రాదు, ఇంకా మీరంతా ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతారు, సక్సెస్ తప్పకుండా చూస్తారు. అంటే ఈ యొక్క 5 రాశులకు కూడా గజకేశ్వర యోగం అనుభవించడానికి అర్హత కలిగిన వాళ్ళే. అందులో డౌట్ లేదు, గోచార ప్రకారం చెప్తున్నా. మీ జన్మ జాతకంలో ఒకవేళ మీరు సపోజ్ మీరు ఒక ధనుసు లగ్నంలో చెప్పారు, ప్రజెంట్ జరిగే దశ 1, 2, 3లో శని భగవాన్ ప్రజెంట్ మీకు శని జరుగుతూ ఉంది అనుకుందాం, కష్టాలే సక్సెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు కుంభరాశిలో పుట్టి ఉన్నా ప్రాబ్లమే, శనిలో 3లో శని ఉండకూడదు మీకు లగ్నం నుంచి, లగ్నం నుంచి 3లో శని రాకూడదు రాకూడదు ఉన్నా కూడా ఆ దశ వచ్చిందంటే మీరు పతనం స్టార్ట్. కొన్ని వేల మందికి చెప్పున్నా నేను ప్రాబ్లమ్స్ అన్నమాట. సో అలా జన్మజాతకం ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన పరిహార మార్గాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. అదేవిధంగా ఇంతకుముందు మీకు చెప్పాను కర్కాటక రాశి వాళ్ళకి సకాదు మీ పేరు ఏం కాదు మన దగ్గరికి హరి హరికృష్ణ ఎం హరికృష్ణ అండి ఎం హరికృష్ణ ఇంటి పేరు ఎం. ఇతను కర్కాటక రాశిలోనే పుట్టాడు కానీ కష్టాలు మామూలు కష్టాలు కాదు టోటల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. మనీ ఇంట్రెస్ట్ వ్యాపారం చేశాడు, చిట్స్ వేశాడు, అన్నింటిలో కూడా నష్టం అన్నమాట, లాస్ ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ లాస్, నమ్మి మోసం చేసేసారు, అసలు పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయాడు. ఆ సిచ్యువేషన్లో నా దగ్గరకు వచ్చి కలవడం అనంతపూర్లో ఉంటాడు. ఇతనికి ఉన్నటువంటి పేరున్న సంఖ్యారం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎం అంటే 4 విలువ అండి, హెచ్ అంటే 5, ఏ అంటే 1, ఆర్ అంటే 2, ఏ అంటే 1, కే అంటే 2, 2, 1, 4, 5, 5, 1. ఇది ఛార్జింగ్ సిస్టమ్ ప్రకారం పైథాగరస్లో 4, 8, 1, 9, 9, 2, 9, 9, 1, 5, 1. ఎవరి పేరైనా కూడా కావచ్చు అండి, పేరులో 12, 13, 16, 18, 21, 31 రాకూడదు, వస్తే కష్టాలు ఉంటాయి. సంఖ్యాశాస్త్ర ప్రకారం చూడండి, ఇది 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 వచ్చిందండి. 22 నుంచి 12
సాక్రిఫైస్ అంటారు, త్యాగం, టైం వేస్ట్, డిలే, డిస్టరెన్స్. అంతేకాదండి, ఇక్కడ మనకు ఇంకో చిన్న విషయం మనం తెలుసుకోవాలి. పైథాగరస్లో తీసుకుంటే 8, 18, 29, 29, 39, 38, 47, 52, 62. యాక్చువల్గా 62, 4, 62 నెంబరే చాలా ప్రాబ్లం అండి. బేసిక్గా 62 అంటేనే చాలా భయంకరమైన సంఖ్య, అత్యంత ప్రమాదకరమైన సంఖ్య. కొంతమంది ఇలాంటి నెంబర్లు వాళ్ళు సడన్గా యాక్సిడెంట్లో మరణించిన వాళ్ళు ఉన్నారు, సడన్గా హార్ట్ అటాక్ మరణించిన వాళ్ళు ఉన్నారు, సడన్గా చుట్టుపక్కల ఉన్న అంగరక్షకుల కాల్ చంపబడిన వ్యక్తులుగా ఉన్నారు. చాలా చాలా ప్రాబ్లమాటిక్ నెంబర్ అండి. కాబట్టి ఇలాంటి నెంబర్ ఎవరి రాదు, శత్రువు పేర్లు కూడా రాకూడదని కోరుకోండి. ప్లస్ 62 అంటే 2 + 6 = 8, ఇలా మామూలుగా ప్లస్ 4 వేసుకుంటే టోటల్ 12. నెంబర్ని ఏమంటాము? రివర్స్ నెంబర్. ఇలాంటి రివర్స్ నెంబర్ ఉన్న పేరులో ఇది రివర్స్ నెంబర్ 12. 62 అత్యంత ప్రమాదకరమైన సంఖ్య. ఇన్ని రకాల నెగటివ్స్ ఉంటాయి. ఏ వ్యక్తి అయినా హ్యాపీగా ఉంటాడా? తను కర్కాటక రాశిలో పుట్టినంత మాత్రం సక్సెస్ చూస్తాడా? చూసే ఛాన్సే లేదు. ఎందుకంటే ప్రతి శాస్త్రం ఇంపార్టెంట్. నెంబర్ లేకుండా ప్రపంచం ఏదైనా జరుగుతుందా? వితౌట్ నెంబర్ జరుగుతుంది యూనివర్సల్. అదేవిధంగా వితౌట్ న్యూమరాలజీ జరుగుతుంది ఆస్ట్రాలజీ. వితౌట్ ఆస్ట్రాలజీ ఆల్సో దర్ ఇస్ నో న్యూమరాలజీ. రెండు కావాలి. సో రెండింటిని తెలుసుకుని ముందుకు వెళ్ళిన వాళ్ళు గజకేసరి యోగాన్ని పరిశీలిస్తారు. కాబట్టి ఇలా సంఖ్యా విధానం గురించి, ఇదే పేరులో సంతకం చేసే విధానం గురించి, ఇదే పేరులో వాస్తులో ఉండాలి, ఏ రత్నధారణ చేసుకుంటే యోగం ఉంటుంది, జన్మజాతమైన దోషాలు ఉన్నాయా, వాటికి పరిహార మార్గం ఎలా ఎంచుకోవాలి, ఇవన్నీ పాయింట్ పాయింట్గా తెలుసుకుని ముందుకెళ్తే తప్పకుండా మీ లైఫ్లో అడ్మైరబుల్ డెవలప్మెంట్స్ మీరు తప్పకుండా చూడొచ్చు ఒక శాస్త్రం ద్వారా. సో నేను సింపుల్గా ఏది చెప్పను, ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క టైం మెయింటైన్ చేసి చూడండి, మీకు ఆటోమేటిక్గా సక్సెస్ ఉంటుంది. ఈ ఇన్ కేస్ మీ సమస్యలు స్కూల్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ.